యంగ్ స్టార్స్లో సీనియర్ స్టార్ అయిన చిరంజీవి తర్వాత ఆరేంజ్లో స్టెప్స్ వేసే హీరోలు ముగ్గురు. వారే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్. బన్నీ తన చిత్రాల సంగీతం, స్టెప్స్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు. కాబట్టే ఆయన కెరీర్లో ఫ్లాప్ అయిన చిత్రాలు ఉండవచ్చు, కానీ మ్యూజికల్ ఫ్లాప్ చిత్రాలు లేనేలేవు. ఆయన చిత్రాలన్నీ మ్యూజికల్గా హిట్టే. ఇక బన్నీ ఎప్పటికైనా ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ అందించే పాటలకు స్టెప్స్ వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. కానీ ఆ కోరిక ఇప్పటి వరకు తీరలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ సెట్ అయినట్లేనని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో మిలిటరీ ఆఫీసర్గా నటిస్తున్న బన్నీ తుదిపరి చిత్రం రన్ పందెం కోడి ఫేమ్ లింగస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన తండ్రి అరవింద్ గీతా ఆర్ట్స్పై నిర్మించనుండగా తమిళ్ వెర్షన్కు స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞాన్వేల్ రాజా నిర్మించనున్నాడు. దీంతో రెండు భాషలకే కాదు, అన్ని భాషలకు సెట్ అయ్యేలా రెహమాన్ని ఈ చిత్రం కోసం ఒప్పించారట. కాగా ప్రస్తుతం రెహమాన్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డికి సంగీతం అందిస్తున్నాడు.